భారతదేశం 2020 నాటికి ప్రపంచంలోనే అత్యంత యువత ఉన్న దేశంగా నంబర్ 1 స్థానంలో ఉండబోతుంది. కానీ ఈ రోజున దేశానికి బలంగా ఉండాల్సిన యువత అనేక వ్యసనాలతో పాటు సోషల్ మీడియాకి బానిసై జీవితాల్ని తారుమారు చేసుకుంటున్నారు. నేను చూసిన ఎన్నో జీవిత కథల్లో రోషిని కథ ఒకటి. Happy birthday to you. Thank you Nana. Thank you Amma. Wow, Nakosma. Thank you Amma. Thank you Nana. Don't misuse. Only for studies. Okay? Sure. Sare. Thank you Amma. Thank you Nana. Bye Amma. फोन की 50 इन्स्टॉलमेंट कट्टालम्मा. अकाउंट लो मनी उंदगा नेनु पे चेस्ताले. హలో హా రాజేష్, సారీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అందుకే లేట్ అయింది. ఏమైంది? అయ్యో అవునా, ఎప్పుడు? అరే ఓకే రాజేష్, నువ్వేం టెన్షన్ పడకు. 2 lakhs ఓకే, నేను ఇప్పుడే అరేంజ్ చేస్తాను, యూ డోంట్ వరీ. ఓకే టేక్ కేర్, బాయ్. అదేంటి మీ మరదలతో పెళ్ళేంటి? రాజేష్ జోక్ చేస్తున్నావా? అది కాదు. వేరే దారేం లేదా? వచ్చేస్తున్నా బయలుదేరుతున్నా నువ్వు స్పాట్ లోనే ఉండు ఓకే 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 బై వస్తున్నారమ్మా We're sorry the number you have dialed is not in service We're sorry the number you have dialed is not in service नो प्रॉब्लम अम्मा रेप मॉर्निंग चूसी डिस्चार्ज చేద్దాం సారీ నాన్నగారు వెళ్ళక తప్పడం లేదు सोशल मीडिया लव ఒక జీవితాన్ని పాటిస్తుంది ఛీ డాక్టర్ గారు ఉన్నారమ్మా ఏమైందమ్మా బాబుకి మా వారు నేవీలో పని చేస్తుంటారు 6 నెలలకు ఒకసారి ఇంటికి వస్తారు वीडू ना कोडुकु चंदू चदुवु डांस अन्निटिलो हाइपर एक्टिव नाकुन्न बलम वीडू वीडिकुन्न बलहीनता ई फोन వాడి ఫ్రెండ్ ఒక రోజు వీడియో గేమ్ ని సోషల్ మీడియాలో లింక్ షేర్ చేశాడు ఇక అప్పటి నుంచి వీడియో గేమ్స్ బాగా అలవాటు పడ్డాడు ఎంతలా అంటే నిద్రలో కూడా గేమ్ ని వదలట్లేదు కొద్ది రోజుల తర్వాత ఏమైందో తెలియదు ఉన్నట్టుండి మూడీ అయిపోయాడు జనరల్ డాక్టర్ సైకియాట్రిస్ట్ ని కలవమన్నారు ఈ ఫోన్ లో నెట్ లోచాక మనుషులు మరి పిచ్చోలైపోతున్నారు సార్ వార్తంటేనే నిజం ఈ సోషల్ మీడియా వల్ల నిజమనే పదాలే కనుమరుగైపోయి ఫేక్ వీడియోస్ ఫేక్ న్యూస్ గ్రూపులు కట్టుకొని మరీ సొల్లు కవర్లు ఎక్కువైపోయి టీవీలో వచ్చే సీరియల్స్ చూస్తూ చాలాక మళ్ళీ యూట్యూబ్లో అవే సీరియల్స్ చూస్తూ చంపేస్తున్నారండి. మా అబ్బాయి అన్నీ బాగా చదువుకుంటున్నాడని ఫోన్ కొనిచ్చాను. సెల్ఫీ పిచ్చి గాసిప్స్కి ఓవర్ ఎక్ట్ అయ్యి లోన్లీగా తిట్టుకుంటూ వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ చేశాడు. ఏడాడు ఏంట్రా ఎప్పుడు చూసినా పోనేనా ప్రిన్సిపల్ దొబ్బుతున్నాడు తెలుసా నీకు? చదువు ఎలా పెట్టాడు? ఆఫ్టర్ ఫోన్ కోసం ఊసైడ్ చేసుకోవాలనుకున్నాడు సార్. మనుషులు బలహీనతో వ్యాపారం చేస్తూ వాళ్ళు కోట్లు సంపాదించారు. మనం హాస్పిటల్ పాలవుతున్నాం సార్. ఈ సోషల్ మీడియా వల్ల మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ స్పీడ్ నెట్లు ఫ్రీ నెట్లు వచ్చాక మరీ దరిద్రమైపోయిందండి. రోజుకి 2 GB ఫ్రీ ఇస్తున్నారు కదండి, విలువైన కాలాన్నంతా వృధా చేస్తూ హాస్పిటల్ పాలవుతున్నారండి. మేడం మీరు ఆ రోషిని ఈ రోషిని కూర్చోండి సార్. ఆ రోజు ఎందుకు అలా చేశారు మీరు? ఏం జరిగినా మన మంచికే సార్. అవును, ఎంతవరకు వచ్చింది మీ రీసెర్చ్? అదే చూస్తున్నాను. బయట సోషల్ మీడియాకి ఇంతగా బానిస అయిపోతారా? టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం తప్పంటారా మేడం? టెక్నాలజీని సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం తప్పు. యు ఆర్ రైట్. ఇంతకీ ఆ బాబుకి ఏమైంది? అదే చెప్తాను రండి. డోంట్ వరీ, ప్రాబ్లం ఏం లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం, నాకు తెలిసిన క్లూస్ ప్రకారం విషయం ఏంటంటే, బాబు ఆడుతున్న వైలెన్స్ గేమ్స్లో ఒక క్యారెక్టర్ని తను ఓన్ చేసుకున్నాడు. ఆ క్యారెక్టర్ సడన్గా చచ్చిపోయాడు. ఆ క్యారెక్టర్ చనిపోయిన దగ్గర నుండి బాబు ఇలా మూడీగా తయారైపోయాడు. బై లక్ మీరు ముందుగా నోటీస్ చేశారు. డిప్రెషన్లోకి వెళ్ళుంటే చాలా ప్రమాదం. అయినా పేరెంట్స్గా పిల్లలకు నేర్పించాల్సింది హెల్తీ గేమ్స్, ఫిజికల్ గేమ్స్, అంతేగాని ఇలా ప్రాణాల మీదకు తెచ్చే వీడియో గేమ్స్ కాదు మాధవి గారు. పిల్లలకి మంచి బుక్స్ చదివించండి, మెమరీ పవర్ పెరుగుతుంది. విలువలు నేర్పించండి, మనిషిగా ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఇంప్రూవ్ అవుతున్న టెక్నాలజీ గురించి తెలియజేయండి, ఎలా డెవలప్ అవ్వాలో తెలుసుకుంటాడు. మేధావులు టెక్నాలజీని కనిపెట్టింది ప్రపంచం డెవలప్ అవ్వడానికి, మిస్యూజ్ చేసుకుని ఇలా హాస్పిటల్ పాలవడానికి కాదు. మీ బాబులో అద్భుతమైన టాలెంట్ ఉంది, అదే ఐక్యూ పవర్. ఆ పవర్ను షైన్ చేయండి. గూగుల్ బాయ్గా ఫేమస్ అయిన కౌటిల్య పండిట్ల సొసైటీకి రోల్ మోడల్ అవుతాడు. ఓకే, బీ హ్యాపీ. పద్మజ సోషల్ మీడియాలో ఎవరో పరిచయం, వాణ్ణే పెళ్లి చేసుకుంటానంటావు, లేకపోతే చచ్చిపోతానంటావు, అంతేనా? నేను నీలాగే ముక్కు మోహన్ తెలియని అతన్ని ప్రేమించాను. రాజేష్ అనబడే ఈ వ్యక్తి ఇప్పటి వరకు 4 అమ్మాయిలు మోసం చేసి సుమారు 15 లక్షల వరకు కాజేయడంతో సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాదమ్మా, చేస్తా నీ కళ నెరవేరుస్తానమ్మా. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఎవరిని ప్రేమిస్తున్నామో తెలుసుకోకపోవడం తప్పు. నీలా నాలా చాలామంది చేసే తప్పు అదే. ఎవడో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు, బ్యాక్గ్రౌండ్లో బిల్డప్గా ఉంటాడు, అదే నిజం అనుకుంటాం. కంప్యూటర్ సోషలైజింగ్ కదా, వాస్తవానికి దూరంగా బతుకుతుంటాం. సోషల్ మీడియాలో ప్రతిదీ రియల్ కామెంట్ కాదు, ప్రతి పిక్కు ఒరిజినల్ కాదు. అది తెలియకే ఈ ట్రాప్స్, చీటింగ్స్. నువ్వు ప్రేమించాల్సింది నీ పేరెంట్స్ని, నీ లక్ష్యాన్ని, పెళ్ళైన తర్వాత నీ ఫ్యామిలీని. అప్పుడే ఈ సొసైటీ నిన్ను ప్రేమిస్తుందమ్మా. ఎవరికోసమో రిస్క్ చేయడం కాదు, నీ ఫ్యామిలీని సేవ్ చేయి. హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుస్తుంది. సారీ నాన్నగారు. వెళ్ళొస్తాం తల్లి. లవ్ కోసం లైఫ్ డిస్టర్బ్ చేసుకోకుండా మీ నాన్నగారు కన్న కళ్ళల్ని నిజం చేసి హ్యాపీగా ఉంచారు. యువర్ గ్రేట్ మేడం. అనిల్, ఈ ఫోటో ఒకసారి చూడండి. ఈ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్కి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. కానీ ఒక్క కామెంట్ తన జీవితాన్ని చంపేసింది. ఆ ఫోటోలో ఒక్కటే రాబందు, కానీ ఆ పిల్లాడి ప్రాణాన్ని కాపాడలేని ఇంకో రాబందు నువ్వే అన్న కామెంట్ అతనిలో ఉన్న మానవత్వాన్ని తట్టి లేపింది. అందుకే కెవిన్ అనే ఫోటోగ్రాఫర్ సూసైడ్ చేసుకున్నాడు. అలాగే ఈ కుర్రాడు కూడా ఎవరికో యాక్సిడెంట్ జరిగితే అక్కడ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదే టైంలో ఆ కారులో కొన ఊపిరితో ఉన్న ఇద్దరు పిల్లలు చనిపోయారన్న సంగతి ఒక కామెంట్ ద్వారా అతనికి తెలిసిన దగ్గర నుండి ఇలా డిప్రెషన్తో సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సోషల్ మీడియా అంటే సెల్ఫీలు దిగడం, చాటింగ్లు చేయడం, గాసిప్స్కి ఓవర్ రియాక్ట్ అవ్వడం కాదు. సోషల్ మీడియా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. వీటి వల్ల ఎంతోమంది ఎన్నో రంగాల్లో సక్సెస్ అవుతూ ఉన్నారు. మీ అబ్బాయి కూడా అలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సిట్టింగ్స్కి తీసుకురండి. టేక్ కేర్. చూశారు కదా సార్, సోషల్ మీడియాను మిస్యూజ్ చేసుకొని వాళ్ళ లైఫ్స్ని ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాను ఆపడం సాధ్యం కాదు సార్, కానీ తలుచుకుంటే మార్చచ్చు. సోషల్ మీడియా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అవేర్నెస్ని తీసుకురావాలి. అవును, సోషల్ మీడియా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఇంకా అవేర్నెస్ తీసుకొద్దాం. ఎస్.